మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలో హీరోయిన్ మారిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన మొదట త్రిష హీరోయిన్గా ఎంపికైంది. అందుకు సంబంధించిన వివరాలను కూడా చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే సినిమా సెట్లోకి అడుగు పెట్టకముందే త్రిష తాను ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేసింది. నాకు వినిపించిన స్క్రిప్ట్ ఒకటి, ఆ తర్వాత వచ్చిన మార్పులు మరొకటి, కాబట్టి సినిమా నుండి తప్పుకుంటున్నాను, త్వరలోనే మరో కొత్త తెలుగు సినిమాతో మీ ముందుకు వస్తానంటూ త్రిష ట్వీట్ చేసింది. దీంతో చిరంజీవి కొత్త సినిమా ఆచార్యలో హీరోయిన్గా ఎవరికి ఛాన్స్ వస్తుందోనని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఆ ఛాన్స్ మరోసారి తన ఖాతాలో వేసుకుంది కాజల్. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఖైదీ నెంబర్ 150లో చిరు కాజల్ జంట సందడి చేసింది. మరోసారి సిల్వర్ స్క్రీన్పై ఆ మ్యాజిక్ను రిపీట్ చేయాలని కొత్త యూనిట్ భావించింది. అయితే ఈ సినిమాలో నటించేందుకు కాజల్ భారీ రెమ్యునిరేషన్ డిమాండ్ చేశారట. కాజల్ డిమాండ్ చేసిన రెమ్యునిరేషన్ విషయంలో నిర్మాతలు ఓకే చెప్పడంతో ఇక ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన మరోసారి కాజల్ నటించడం దాదాపు ఖాయమైంది.